హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రేంజ్ యానిమల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. క్రోకోడైల్స్ అనేవి వాటి జీవితకాలం అంతా పళ్ళుని పెంచుకుంటూనే ఉంటాయి. కొత్తగా వచ్చిన పళ్ళు పాత పళ్ళు సెట్ని రీప్లేస్ చేస్తూనే ఉంటాయి. క్రోకోడైల్ దాని నాలుకను మౌత్ నుంచి బయటకు పెట్టలేదు. మనం వాడే నార్మల్ కాయిన్ హమ్మింగ్ బోర్డ్ కన్నా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఒక నత్త కానీ పడుకోవాలని గట్టి ఫిక్స్ అయిందనుకో 3 ఇయర్స్ వరకు పడుకోగలదు సింగిల్ స్ట్రెచ్లో. అన్ని పోలార్ బీర్స్ లెఫ్ట్ హ్యాండెడే. ఒక ఆస్ట్రిచ్ బ్రెయిన్ దాని ఐ కన్నా చిన్నగా ఉంటుంది. మనుషులకి టేస్ట్ బర్డ్స్ మన నాలుక మీద ఉంటుంది, కానీ బటర్ఫ్లైస్కి వాటి కాళ్ళలో ఉంటుంది. మనుషులకి ఐడెంటిఫికేషన్కి ఎలాగైతే ఫింగర్ ప్రింట్స్ వాడుతున్నామో డాగ్స్ ఐడెంటిఫికేషన్ కూడా నోస్ ప్రింట్స్ వాడతాం. ఎనిమల్ స్పీసీస్లో హయ్యెస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న జంతువు జిరాఫీ. మరంత హైట్ బ్లడ్ రీచ్ అవ్వాలి కదా. వాటర్ లేకుండా ఎక్కువ రోజులు బతకగలిగే జంతువు ఏదంటే అందరికి గుర్తొచ్చేది క్యామిల్. కానీ క్యామిల్ కన్నా ఎక్కువ రోజులు బతకగలిగేది ఒక ర్యాట్, అదే ఎలుక. షార్క్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. వాటి ఇమ్యూన్ సిస్టమ్ మ్యాక్సిమం అన్ని డిసీజ్కి రెసిస్టెన్స్ని ఇస్తుంది. ఇన్సెక్ట్స్కి ఫిషెస్కి ఐలిడ్స్ అనే ఉండవు. బాగా హార్డ్గా ఉండే లెన్సే వాటి ఐస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పాటలు పాడే పక్షులు వాటి సాంగ్ని వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ నైబర్స్ నుంచి కానీ నేర్చుకుంటారు. ఒక రాబందు యొక్క కంటి చూపు కెపాసిటీ చూసుకుంటే 1 మైల్ హైట్లో నుంచి భూమి మీద ఉన్న మౌస్ని చూడగలదు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.